सुष्मिता ईटीवी लाइफ आध्यात्मिक चैनल जीवन योग कार्यक्रम आने की मी अंदर की स्वागत हूं। చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందండి ప్రాణాయామ, మనం ఎప్పుడు ప్రాణాయామ చేస్తాం కదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ప్రాణాయామ ఎంత ఇంపార్టెంట్ నేను మీకు ఇవాళ చెప్పబోతున్నానండి. ప్రాణాయామ, మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వరకు శ్వాస తీసుకుంటారు కదండి, శ్వాస తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి లేడు అని ఎలా తెలుస్తుంది? శ్వాస ఆగిపోయినప్పుడు తెలుస్తుంది. ఇక్కడ శ్వాస ఒక ఇంపార్టెంట్ టూల్ అండి మన మైండ్ ని కంట్రోల్ చేయడానికి. చాలా సందర్భాలలో చూడండి, మనకి కోపం వచ్చినప్పుడు మన బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. మనము ఏదైనా టెన్షన్ నుంచి రిలీఫ్ రాగానే అమ్మయ్యా అని అనుకుంటాం చూడండి, ఇక్కడ కూడా మన బ్రెత్ ప్యాటర్న్ అన్నది చేంజ్ అవుతుంది. మనం యాంగ్షియస్ గా ఉన్నా కూడా మన బ్రెత్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మన శ్వాస మీద మనము ఎక్కువగా కేర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకా మన బాడీలో కోశాస్ ఉంటాయండి, షీట్స్. ముందుగా వచ్చేది అన్నమయ కోశ, అంటే ఫిజికల్ బాడీ. తర్వాత వచ్చేది ప్రాణమయ కోశ. మన ఫిజికల్ బాడీ నుంచి మనము శ్వాస ద్వారా ప్రాణమయ కోశకి మనము కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ప్రతిరోజు మనము ఒక 5-10 minutes అయితే ప్రాణాయామ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మనము మన ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాం. నాడీ శోధన, అందరము ఏ సపోర్ట్ లేకుండా సుఖాసనాలో లేదా పద్మాసనాలో కూర్చోండి. చూసారు కదండి, లెగ్స్ ని ఇలా క్రాస్ చేస్తూ సుఖాసనాలు కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ని మనము చిన్ ముద్రలో పెడతామండి. చూడండి, నా బొటన వేలు చూపుడు వేలని ఇలా స్లైడ్ గా టచ్ చేస్తున్నాను, మిగతా 3 fingers మాత్రం స్ట్రెయిట్ గా ఉన్నాయి. దీన్ని జ్ఞాన ముద్ర కూడా అంటారని. బేసికల్ గా మనం ఎవరైనా మెడిటేషన్ లో కూర్చుంటే ఈ ముద్రని అప్లై చేస్తూ వాళ్ళు మెడిటేషన్ చేస్తుంది మనం చూస్తామండి. ఇదే ముద్రని మనం ఇక్కడ పెడుతూ మనము కుడి చేతితో విష్ణు ముద్రని అప్లై చేస్తామండి. విష్ణు ముద్ర ఏంటంటే మన ఉంగరపు వేలు, మన బొటన వేలు, ఈ 2 వేళ్లతో మనము మన నాస్ట్రల్స్ ని కంట్రోల్ చేస్తాము. చూడండి, ముందుగా ఐస్ క్లోజ్ చేస్తూ మీ స్కిన్ ఇలా ఉందనుకోండి, కొంచెం స్ట్రెయిట్ గా పెడుతూ శ్వాసని ముందుగా డీప్ గా ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేయండి. శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకోండి. నిండగా కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున శ్వాసని వదలండి. ఇదండి నాడీ శోధనలో 1 round. 1 round మనము ఎడమ నుంచి ఇన్హేల్ చేస్తూ కుడి వైపున ఎక్స్హేల్ చేస్తాము, కుడి వైపు నుంచి ఇన్హేల్ చేస్తూ ఎడమ వైపున ఎక్స్హేల్ చేస్తాము. ఇలా మనము కొన్ని రౌండ్స్ అయితే చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి.
రౌండ్ ని లాస్ట్ రౌండ్ తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసని మెల్లగా వదులుతూ రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. రెండు చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెట్టండి. మెల్లమెల్లగా కళ్ళని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. మనకి మేజర్ నాడీస్ ఉన్నాయండి, ఈడ పింగళ సుషుమ్న నాడీస్ అయితే మేజర్ అండి. ఈ నాడీస్ని శుద్ధి చేయటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీరు చూసుకోండి, ఒక చిన్న టెస్ట్ మన ఫింగర్ని ఇలా పెట్టి శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఏ ముక్కు నుంచి ఎక్కువగా ఎయిర్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఒక వైపునే వస్తుందండి, రెండు వైపుల నుంచి రాదు. అంటే ఇప్పుడు ఎడమ వైపున ఎయిర్ వచ్చింది అనుకోండి, మన లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివ్ ఉన్నట్టు, ఈడా నాడి యాక్టివేట్ ఉన్నట్టు. అదే కుడి వైపు నుంచి వస్తే పింగళా నాడి మనకి యాక్టివేట్ అయినట్టు. బ్రహ్మముహూర్తం అంటారు చూడండి, తెల్లవారుజామున ఆ టైంలోనే మనకి రెండు నాస్ట్రిల్స్ అన్నవి యాక్టివేట్ ఉంటాయి. ఇంకా మనము ఈ ప్రాణాయామ చేయటం వల్ల కూడా రెండు నాస్ట్రిల్స్ అన్నవి ఈక్వల్గా ఉంటాయండి. ఈ టెస్ట్ని చూసి మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటానికి ట్రై చేయండి. మనం ఇవాళ మన ఆసనాస్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం చేయబోయేది త్రికోణ ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేద్దాం. నిల్చోగలుగుతున్నారా అండి? ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ట్రై చేయండి. దీని వల్ల మనం ఇంకా యంగ్గా ఉండొచ్చు అండి. చూడండి, చేతిని ఇలా 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 పెట్టి లేచే కన్నా ఏ సపోర్ట్ లేకుండా ఇలా ఫట్ మన నిల్చోవటం, జట్మన్ కూర్చోవడం, ఇది అలవాటు చేసుకున్నారనుకోండి మనము ఇంకా హెల్దీగా ఉండొచ్చు. చూడండి, ముందుగా మనం ఇలా తాళాసనాలు నిల్చుంటాము. నిల్చున్న తర్వాత ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, ఎంత డిస్టెన్స్ ఉండాలి అని నన్ను అడిగితే చూడండి ఈజీగా నేను ఆసనం నుంచి బయటికి రాగలుగుతున్నాను. ఎక్కువగా తీసుకున్నాను అనుకోండి రావటం అన్నది కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు కాళ్ళని ఎంత వీలైతే అంత దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. ముందు కాళ్ళని 90 degrees, వెనకాల కాళ్ళని 45 degrees లోపల వైపున పెట్టాను. చూడండి ఇలా ఉండొద్దు. ఇలా ఉండి మీరు చేశారనుకోండి మనకి ఈ అలైన్మెంట్ చేంజ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు చూడండి నా మోకాలు అన్నది టర్న్ అయింది, కాబట్టి ఇంజురీ అవ్వదు. కాబట్టి ఈ అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. తర్వాత శ్వాసని వదిలేటప్పుడు చూడండి ముందుగా ఇలా స్లైడ్ చేస్తూ ఈ కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గరికి పెట్టండి. ఎడమ చేతిని పైకి ఎత్తి పైన వైపున చూస్తారు. ఒకవేళ మీ చేతిని కింద పెట్టలేకపోతే మీరు మీ కాళ్ళని కూడా ఇలా హోల్డ్ చేస్తూ చెస్ట్ని మాత్రం ఇలా ఉంచకండి. చెస్ట్ని మీరు ఇలా ఓపెన్ చేస్తూ పైన చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తి మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేస్తారు. ఇదండి త్రికోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని నేను మీకు చెప్తానండి. చాలామంది ఒబేసిటీ ఉన్న, వెయిట్ లాస్ కోసం చూస్తున్న, ఈ ఆసన మాత్రం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మనకి ఆర్మ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మన యాంకిల్స్, మన నీస్, మన షోల్డర్స్ మీద కూడా, మన నెక్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. మనకి సైడ్కి స్ట్రెచ్ అవుతున్నాం కదండి, అబ్డోమినల్ దగ్గర కూడా స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని రెండు కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి త్రికోణాసన. ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ ఉందండి, చూస్తుంటే నా రెండు మోకాళ్ళు మాత్రం స్ట్రైట్ గా ఉన్నాయని, నీని బెండ్ చేయకుండా ఈ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. దానివల్లే మనకి రావాల్సిన బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము దండాసనాలు కూర్చోవాలి. కాబట్టి మనము రెండు కాళ్ళని చాపుతూ దండాసనాలు కూర్చుందాం. కూర్చున్న తర్వాత చూడండి, రెండు కాళ్ళ అరికాళ్ళని మనము టచ్ చేస్తున్నాం. చూడండి, చేస్తూ శ్వాసను తీసుకుంటూ నా బొటన వేలు చూపుడు వేలు మధ్యపు వేళ్ళతో నా కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయాలండి. చూడండి నేను ఎలా హోల్డ్ చేస్తున్నానో, అలా హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కొంచెం మెల్లగా వెనక్కి వెళ్తూ రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చూడండి మేజర్గా కామన్ మిస్టేక్ ఏమవుతుందంటే చాలా మంది ఇలా వెళ్ళిపోతారండి. ఇలా చేస్తే బెనిఫిట్స్ ఉండవండి. స్పైన్ని స్ట్రైట్ గా పెట్టండి. మీరు అంటే ఏంటండి, స్పైన్. కాబట్టి ఈ ఆసన మనకి స్పైన్ హెల్త్ కి చాలా ఫ్లెక్సిబుల్, చాలా స్ట్రెంగ్థెన్ చేస్తుందండి. అలాగే మనకి హిప్ దగ్గర కూడా ఓపెన్ అవుతుంది. చూడండి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేస్తాము, నాతో పాటు మీరు చేయండి. ఒకవేళ మీకు రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయడం కష్టంగా ఉంటే ఒక కాళ్ళని మాత్రమే స్ట్రెచ్ చేయండి. ఇలా హోల్డ్ చేయండి, మళ్ళీ కాళ్ళని రిలాక్స్ చేస్తూ వేరే కాళ్ళతో చేయండి. మెల్లగా మీరు వెనక్కి వెళ్ళి బ్యాలెన్స్ చేయండి ఫస్ట్గా, తర్వాత మెల్లగా ఇక్కడ హోల్డ్ చేయండి. ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటే రెండు కాళ్ళని ఇలా స్ట్రైట్ చేయొచ్చు. దీనివల్ల మనము ఈ ఆసనాన్ని ఈజీగా చేయొచ్చు, లేదా యోగా స్టాప్ని కూడా మీరు హెల్ప్గా తీసుకొని ఈ ఆసనాన్ని చేయొచ్చు. మనము కలిసి చేద్దామండి. రెండు కాళ్ళని రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇదండి మేరుదండాసన. మనకి సాక్రమ్ బోన్ ఉంటుందండి, పెల్విక్ లో సాక్రమ్ బోన్ ఉంటుంది, ఆ బోన్ కి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ ఆసనాన్ని మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదామండి. మనము చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశువాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఉత్థాన శిశు ఆసన చేయడానికి ముందుగా మనము మన టేబుల్ పోజ్కి రావాలండి. కాబట్టి చూడండి, రెండు కాళ్ళని ముందుగా మీరు వజ్రాసనాలు కూర్చోండి. కూర్చున్న తర్వాత చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ తర్వాత ఒక పామ్ డిస్టెన్స్ని అయితే మీరు తీసుకోండి. మీ మోకాలు హిప్ లెంత్లో మనము దూరంగా పెట్టామండి. మీ చేతులు మాత్రం మీ భుజం అంత లెంత్లోనే ఉండాలి. ఇలా ముందుగా ఇలా వెనక్కిగా ఉన్నా కూడా మనం ఆసనాన్ని చేయలేము. కాబట్టి అలైన్మెంట్ని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మీ చేతుల మధ్యలో మీ ఛాతీ భాగాన్ని కింద డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తారు. ఇక్కడ కూడా నా మోకాళ్ళు నా హిప్ ఒకటే లెంత్ లో ఉంటాయండి. ఇది రాంగ్ పోస్చర్ చూడండి. అలాగే ఇంకా వెనక్కి కూడా ఉండొద్దండి, అప్పుడు ఏ స్ట్రెచ్ ఉండదు. ఎగ్జాక్ట్ గా ఈ లెంత్ ని ఇలానే ఉండేటట్టు చూసుకోండి.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చి వజ్రాసనాల్లో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉత్థాన శిశువాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి అప్పర్ షోల్డర్ దగ్గర అండి ఇక్కడ ఎక్కువ వర్క్ అవ్వదండి, కానీ ఈ ఆసన ద్వారా మనకి ఇక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, మన షోల్డర్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన అప్పర్ బాడీ మీద చాలా వర్క్ చేయొచ్చు, కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దామండి. మోకాల నొప్పులు ఉంటేనే అవాయిడ్ చేయండి, ఎందుకంటే మేము మోకాల పైన ఉంటారు కదండి, ఆ నొప్పులు ఉంటే మీకు ఇంకా పెయిన్ అగ్రివేట్ అవుతుంది, దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మైల్డ్గా పెయిన్ ఉందనుకోండి మీరు మీ మ్యాట్ని ఇలా డబుల్గా కూడా చేర్చండి. చూడండి ఇలా డబుల్గా చేయటం వల్ల మీకు ఇంకా ఎక్కువ ఈజీగా ఉంటుంది. అందుకే మ్యాట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఫ్లోర్ మీద చేస్తే చాలా పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది, కాబట్టి దీన్ని మాత్రం చెక్ చేసుకోండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి. శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసను తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చోవచ్చు. ఇదండి ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసనాలో మనము రిపిటేషన్స్ చేయలేకపోయినా ఆసనాలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, దాని వల్ల కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసనం పేరు నౌకాసన అండి, బోట్ పోజ్. ఇందులో ఒక చిన్న వేరియేషన్ అయితే నేను ఇవాళ మీకు చూపిస్తాను, చూసి ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ముందుగా మనము శవాసన నుంచి స్టార్ట్ చేద్దామండి. నౌకాసన కూర్చొని ఈజీగా వస్తుందండి. మనము శవాసనలో పడుకొని బాడీని కాళ్ళని ఎత్తటం కోర్ స్ట్రెంత్ చాలా కావాలండి, దాన్ని ఇవాళ ఒక చిన్న టెస్ట్ లాగా మనము ట్రై చేద్దాము. అందరూ మీ వీపు వైపున పడుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్గా మీరు ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తూ చూడండి, చేతుల్ని ఇలా సైడ్కి పెట్టండి, పెట్టి శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ కాళ్ళని మీ పై భాగాన్ని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము రెండు చేతులు చూడండి మ్యాట్ వైపున ఫేస్ చేస్తున్నాయి, ఇలా మనము ఫ్లాప్ చేస్తాము. ఇక్కడ నా ఐ లెంత్ లో నా బొటన వేలు ఉన్నాయండి, నా కాళ్ళ బొటన వేలు. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. నౌకాసన
నౌకాసన వల్ల మనకి కోర్ అన్నది చాలా స్ట్రెంగ్త్ అవుతుందండి. కోర్ స్ట్రెంగ్త్ ఉంటే మన మైండ్ కూడా స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఈ కోర్ అంటే ఓన్లీ మన పొట్ట భాగమే కాదండి, ఇక్కడ ఉన్న మజిల్స్, వెనకాల ఉన్న మజిల్స్ అన్నిటినీ స్ట్రెంగ్త్ చేస్తుందండి. చూడండి, మనము గాలి తీసుకొని గాలి వదిలేటప్పుడు లోపలికి తీసుకుంటాం చూడండి, దాన్ని కోర్ మజిల్స్ అంటారు. ఆ మజిల్స్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుందండి. ఇనీషియల్గా ఇది కష్టంగా ఉంటే మీరు మీ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, మీ మోకాలు ఫోల్డ్ ఉంటాయి, మీరు ఇక్కడ కూడా ఫ్లాప్ చేయొచ్చు. ఇది ఒక స్కేల్ డౌన్ వెర్షన్ అండి. ముందుగా ఇనీషియల్గా డేస్లో ఎవరైనా చేస్తుంటే దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మెల్లమెల్లగా రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాలు మనం హోల్డ్ చేస్తూ ఎంత వీలైతే అన్నిసార్లు ఫ్లాప్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మీ బాడీని రిలాక్స్ చేస్తూ శవాసనాలు కొన్ని క్షణాలు కళ్ళని క్లోజ్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాల్లో కూర్చోండి. ఇదండి నౌకాసన. ఈ ఆసనాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాస్ చూడండి, ఇవాళ మనం ఏవైతే చేసామో మనము ఎక్కువ వరకు స్ట్రెంగ్త్నింగ్ ఆసనాస్ ని చేసామండి, ఇంకా కొన్ని స్ట్రెచింగ్ ఆసనాస్ ని చేసాము. ఈ ఆసనాస్ ని గుర్తు పెట్టుకుని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలా నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ తిన్నా లేదా బయట తిన్నా వేడి చేసినా మనకి మోషన్స్ అవుతాయండి, డైరియా. ఈ టైంలో మనము ఎక్కువగా చాలా మంది బనానా కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, ఇలాంటివి తీసుకుంటారు. కానీ ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మెంతులు ఉంటాయి చూడండి, మెంతుల్ని మీరు సోక్ చేసి తీసుకున్నా లేదా మెంతుల్ని మీరు మిక్సీలో చేసి పౌడర్ చేసుకొని నీళ్ళల్లో తాగినా కూడా మీ డయేరియా కొన్ని సెకండ్స్లోనే అది స్టాప్ అయిపోతుందండి. మీరు ఏ పిల్స్ తీసుకోకుండా కూడా మనము దాన్ని తగ్గించవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాము.